పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలాగైతే పోలీసుల కళ్ళు కప్పి ఎర్రచందనం దొంగలను స్మగ్లింగ్ చేశాడో అదే విధంగా ప్లాన్ చేయబోయి అడ్డంగా బుక్ అయ్యాడు స్మగ్లర్. అయితే ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, అడవిలో దొంగలనైతే నరకగలిగారు కానీ ఆ దొంగలను ఆ అడవిని దాటించక ముందే పోలీసుల కంటబడ్డారు. పక్కా సమాచారంతో చెన్నై శివారులోని ఓ గోడౌన్లో దాచిపెట్టిన ఎర్రచందనాన్ని సీజ్ చేశారు చెన్నై పోలీసులు. కాటూరు ప్రాంతంలో సీజ్ చేసిన ఎర్రచందనం విలువ ఎంతో తెలుసా? అక్షరాల 2 కోట్ల రూపాయలు. సీన్ లోకి పోలీసులు రావడం చూసి స్పాట్ నుంచి స్మగ్లర్లు పరారయ్యారు. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.